వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మష్రూమ్ బిర్యానీని చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఈ మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు 200 grams ఉండే మష్రూమ్స్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 అనాస పువ్వు, 1 జాపత్రి, 4 లవంగ మొగ్గలు, 3 యాలకులు, 1 నల్ల యాలక, ఇది ఆప్షనల్ అండి, అలాగే 2 మరాఠీ మొగ్గలు, 2 దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ సోంఫు యాడ్ చేసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకుల్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ కూడా 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించండి. ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని సన్నగ పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 1 చిన్న ఉల్లిపాయని సన్నగ పొడుగ్గా కట్ చేసుకుని స్లైసెస్ లాగా యాడ్ చేసుకుని ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా 1-2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టమాటాని మిక్సీలో వేసి బాగా ప్యూరీలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకుని యాడ్ చేసుకుని 1-2 నిమిషాల పాటు వేయించండి. ఇందులోనే 1/2 కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ బయటికి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం సన్నగ తరిగి పెట్టుకున్న పుదీనా, సన్నగ తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ని కుక్ చేస్తున్నాం కాబట్టి 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించాలి. టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని మరిగించండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాము. అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి 15-20 నిమిషాల పాటు లో టు మీడియంలో ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోవాలి. రైస్ బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 5 మినిట్స్ పాటు ఉంచండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ మష్రూమ్ బిర్యానీని రైతాతో కానీ లేదా ఏదైనా మసాలా గ్రేవీతో కానీ లేదంటే ప్లెయిన్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి.